హిందూ మతంలో పితృపక్షాన్ని ఆచరించే ప్రత్యేక సాంప్రదాయం ఉంది. పక్షం అంటే 15 రోజులు. ఈ పితృపక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. కుటుంబంలో ఎవరైనా మరణించిన సభ్యులకు ఈ పితృపక్షం సమయంలో వివిధ రకాలైన ఆచారాలను నిర్వహిస్తూ ఉంటారు. ఓ వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి కుటుంబాన్ని ఆశీర్వదించడమే దీని వెనుక ఉద్దేశం. చనిపోయిన వ్యక్తి ఆత్మతృప్తి చెందితే కుటుంబంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. విధి విధానాలతో రూపొందించబడిందే ఈ పితృపక్షం. సంవత్సరానికి ఒకసారి పితృపక్షంలో వారికి శ్రాద్ధ కర్మ చేయడం ద్వారా పిండదానం చేస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల పూర్వీకులు కోపంగా ఉంటే జీవితంలో అంతులేని కష్టాలు వస్తాయని భావిస్తూ ఉంటారు చాలా మంది. అయితే చాలా మందికి చనిపోయిన తమ పూర్వీకుల అనుగ్రహాన్ని ఎలా గుర్తించాలో, వారిని ఎలా సంతృప్తి పరచాలో తెలియదు. చనిపోయిన వారు నిజంగానే కోపంగా ఉంటే కొన్ని సంకేతాల ఆధారంగా తెలుసుకోవచ్చట. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పితృదేవతలు కలలో కనపడ్డం. ఇంట్లో ఎవరైనా తరచూ తండ్రుల గురించి కలలు రావడం, కలలో వారు ఏడుస్తూ కనిపించడం అశుభంగా పండితులు చెప్తూ ఉంటారు. ఇలాంటి కలలు వస్తే పితృదేవతలు మీపై కోపంగా ఉన్నారని అర్థమట. భయం, ఆందోళన. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా చెప్పుకోలేని భయం లేదా ఎల్లప్పుడూ ఆందోళన చెందుతుంటే ఇది పితృ అపరాధానికి సంకేతమని భావించాలి. చనిపోయిన వారు సంతృప్తిగా లేరని ఇది సూచిస్తుంది. ఇక భోజనం చేసేటప్పుడు అప్పుడప్పుడు జుట్టు చూడడం సాధారణం. అయితే ఇది తరచుగా సంభవిస్తే మీ పితృదేవతలు మీపై కోపంగా ఉన్నారని సంకేతంగా భావించాలని పండితులు అంటున్నారు. దుర్వాసన. ఒక్కోసారి బాగా శుభ్రం చేసినప్పటికీ ఇల్లు దుర్వాసన వెదజల్లుతుంది. వాసన ఎక్కడి నుండి వస్తుందో మీకు తెలియకపోతే మీ పూర్వీకులు కలత చెందారని దానికి అర్థమట. వివాహం, సంతానం. ఇక కుటుంబంలో ఎవరైనా వివాహం కాకపోవడం, సంతానం కలకపోవడం కూడా పూర్వీకుల ఆగ్రహానికి కారణమని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబంలో పెళ్లి కాని వ్యక్తి మరణించినప్పుడు ఇది జరుగుతుంది. అదనంగా దంపతులకు సంతానం లేకపోవడం కూడా తండ్రి ఆగ్రహానికి సంకేతంగా పరిగణించబడుతుంది.